పెద్దపల్లి మండలం మూలసాల గ్రామం నుండి పెద్దపల్లి వచ్చ రహదారి గుంతలమయంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు అదుపుగా పెరిగి ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడం, అధిక లోడు వాహనాలు వెళ్లడం వల్ల రోడ్డు గుంతలు పడి అస్తవ్యస్తంగా మారింది. ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపి నూతన రోడ్డు నిర్మించాలని భోజనపేట మరియు మూలసాల గ్రామస్తులు మరియు వాహనదారులు కోరారు. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామం నుండి పెద్దపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా మూలసాల గ్రామస్తుడు మాజీ వైస్ ఎంపీపీ కటికూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోడ్డు చాలా భయంకరంగా మారింది. నిత్యం మేము పెద్దపల్లికి వస్తూ వెళ్తూ ఉంటాం. ఈ రోడ్డు వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి నాయకుడు గాని అధికారులు గాని పట్టించుకునే దాఖలాలు లేవని అన్నారు. వెంటనే దీన్ని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టించుకుని ఈ రోడ్డును బాగు చేయించాలని, ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న ఈ రోడ్డుని ప్యాచ్ వర్క్స్ లేకుండా మరోసారి రోడ్డు వేయాలని కోరారు. భోజనపేట గ్రామస్తులు రైతు గోస్కుల రాయమల్లు మాట్లాడుతూ, పెద్దపల్లి నుండి మూలసాల వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని, చిన్న వాహనాలు కూడా వెళ్లేందుకు చాలా ఇబ్బంది అవుతుందని, పొలాల్లోకి వెళ్దామంటే కాలినడకన వెళ్లాల్సి వస్తుందని అన్నారు. గతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయని, నేను కూడా 2-3 సార్లు నా చిన్న బైక్ వేసుకుని పడిపోయానని తెలిపారు. వెంటనే దీన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకుని నూతన రోడ్డు నిర్మించాలని అన్నారు. రోడ్డు అన్ని పొక్కలు పోయి అంత చీర్ణకాడి పోదామంటే ఇబ్బంది అవుతాయి. నా బండి ఎక్సెల్ బండి కావాలి, 2-3 సార్లు అడ్డం బాట. ఒకసారి మూడోసార్లు నుంచి రాగా బండి పిల్లది, ఒక బస్సుతో మన కాలలో పడిపోయింది. పడితే మళ్ళీ వచ్చి వాహనాలు వచ్చి ఇడిపించారు. ఒక ఎస్ఐ సార్ ఇట్లా అందరూ వచ్చారు. నా చిన్న బండి 2-3 సార్లు కింద అడ్డం వల్ల రోడ్డు అంతా గలీజ్ ఉన్నది. దీన్ని పట్టించుకోవడం నాదురు లేరు ఎవరు. టెంపరే దీన్ని పట్టించుకోవడం రోడ్డుకు వస్తుంది కొత్తదే. ఇది దుమ్ము డస్ట్ వచ్చి ముందడ వెహికల్ కార్లు పోతే, పెద్ద పెద్ద వాహనాలు పోతే ఇంకా దుమ్ములేస్ డస్ట్ లేస్తూ ఉన్నది. మరి కూలీలు కూడా ఇదే రోడెంబడి వెళ్తూ ఉన్నారు. కళ్ళల్లో డస్ట్ వాడి చాలా కంటి డాక్టర్ గారికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కూడా తీసుకుపోయిన కరీంనగర్కు. ఎందుకంటే ఇది మరి దీన్ని ఎందుకు అశ్రద్ధ అవుతూ ఉన్నది? మరి ఇన్ని మాసాలు జరుగుతూ ఉన్నది. మరి ఎంతోమంది మరి ప్రజాప్రతిని కూడా దీనబడి పోతూ ఉన్నారు. మరి దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను చూసి మరి స్థానిక శాసనసభ్యులు కానీ మరి ఇంకా అధికార యంత్రాంగం కానీ దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి మరి ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇది త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు